మరి రీసెంట్గా టైమ్స్ నో ఒక సర్వే కూడా రిలీజ్ చేసింది. మళ్ళీ చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్గా జగన్ గారికి 24 ఎంపీ సీట్స్ వస్తాయి, అలాగే 50 ఓట్ షేర్ వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి మీరు ఎలా ఉంటారు? అవును, ఆ సర్వే 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ రోజున ఇక్కడ చూస్తే పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి కదా. మా టార్గెట్ కూడా 175 అని చెప్పేసి మా లీడర్ మాకు చెప్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా దానిలో భాగంగానే ఇవాళ రోజున ఎవరైతే అందరూ ఉచ్చనీచాలు మర్చిపోయి రకరకాల కామెంట్స్ చేస్తున్నారో, కానీ మా లీడర్ అవన్నీ పట్టించుకోకుండా మా టార్గెట్ ఏంటి అంటే గోల్ రీచ్ అవడం, విన్ అవ్వటం మాకు ముఖ్యం. కాబట్టి దానిలో భాగంగానే ఇన్ఛార్జీలను మార్చడం కావచ్చు, ప్రతినిధులను మార్చడం కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, జెమ్లింగ్ సిస్టమ్ జరుగుతుందంటారు, ఇవన్నీ కూడా ఒకటేనండి. ఒక ఒక గేమ్నే తీసుకుంటే ఒక 1 2 3 4 5 అని చెప్పేసి ఒక నెంబరింగ్ ఇచ్చినప్పుడు దానిలో కూడా ఇప్పుడు వెళ్ళి ఆడాలి అంటే ఫస్ట్ వాళ్ళనేమి రోల్లో పంపించరు, ఎవరు బాగా ఆడతారో లేకపోతే ఎవరు ఆ టైం బీయింగ్ ఎవరు అక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతారో వాళ్ళని ఫస్ట్ కెప్టెన్ అనేవాడు వాళ్ళని పంపించి ఫస్ట్ నువ్వు ఆడు అని చెప్పేసి చెప్పి పంపిస్తాడు. అలాగా టైం బీయింగ్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆడితేనే చివరికి గోల్ రీచ్ అవ్వగలుగుతాము, టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుంది. అదేవిధంగా ఇవాళ రోజున ఎలక్షన్స్ కూడా ఏంటంటే, ఎలక్షన్స్ అంటే ఆషామాషి ఏం కాదండి. 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా ఒక జీవితం ఇది. అంతేకాదు మన రాష్ట్రం విడిపోయి ఏమీ లేకుండా ఎట్టి చేతులతో మనం వచ్చేసాం ఇక్కడికి. కాబట్టి ప్రతి స్టెప్ కూడా ఎంతో నిర్ణయాత్మకంగా తీసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ఫ్యూచర్ మనం మంచిగా ఉండబోతా ఉంది అని చెప్పేసి అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదండి. ఈ క్రమంలో రకరకాల కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఏది వచ్చినా కానీ దాన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. కామన్ మెన్కి ఏం తెలీదు, ఏదైతే మీడియా ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడిందే నమ్ముతారు కానీ వేరేది ఏం ట్రస్ట్ చేయరు కదా. ఇవాళ రోజున ఎలా ఉందంటే మీడియా ప్రభావం చాలా ఉంది. కాబట్టి మీకు తెలిసిందే, ప్రతి అధిక అటువైపు ప్రతిపక్షాల వాళ్ళకి ఇవాళ రోజున మనుషులు పనిచేయట్లేదు, మీడియాలో పనిచేస్తున్నాయి, అది అందరికీ తెలుసు. అటు టీవీ మీడియా కావచ్చు, ఇటు పత్రికలు కావచ్చు, ఆ మీడియా వాళ్ళే ఇప్పుడు నడిపిస్తున్నారు ప్రచారాన్ని అధిక ప్రతిపక్షాల వాళ్ళకి అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. మాకు చూస్తే ఏంటంటే మాకు ఉంది ఒకటే, సోషల్ మీడియా ఒకటే, అలాగే మా ప్రజలను నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి ఏంటంటే ఎవరేది మాట్లాడుకున్నా ఫైనల్ మా గోల్ అయితే 175కి అవుట్ ఆఫ్ 175. కాబట్టి దీనిలో రకరకాలు ఏవైనా జరుగుతూనే ఉంటాయి. మా లీడర్ ఎలాంటి డైరెక్షన్స్ చేస్తారో, ఎలాంటి సలహాలు మాకు ఇస్తూ ఉంటారో దాన్నైతే మేము తూచా తప్పకుండా పాటిస్తే మాత్రమే మా గోల్ని మేము రీచ్ అవ్వగలమండి. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో వైసీపీని, దానిలో డౌట్ లేదు. అండ్ బుద్ధా వెంకన్న గారు లేటెస్ట్గా కామెంట్ చేస్తున్నారు, పులివెందుల్లో కూడా జగన్ గారిని ఓడిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? అబ్బో, ఆయన పేరులోనే బుద్ధుడు ఉన్నాడుగా, ఇంకేంటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పులివెందులు అంటే అది వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా, అది జగన్ అన్న అక్కడ వైఎస్ఆర్సీపీని కాకుండా టీడీపీ ఎలా వస్తుంది? ఏదో పగటి కళలు అండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కళ్ళ కనమన్నారు, కానీ మరీ పట్టపగలే ఇట్లాగా కళలు కనేసి ఎదుటి వాళ్ళు నవ్వుకునే విధంగా కళ మనం కామెంట్స్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ అని చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే నిజానిజాలు లేకపోతే ఉన్నది ఉన్నట్టు ప్రాక్టికల్గా థింక్ చేసి కామెంట్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ప్రతిపక్షాల వాళ్ళకి, ముఖ్యంగా బుద్ధా వెంకన్న గారికి చెప్తా ఉన్నాను, మీరు అడిగారు కాబట్టి. ఇన్ఛార్జీలు మార్చడం దాన్ని ఎలా సంకేతంగా తీసుకోవచ్చు మేడం? అంటే 11 మందిని మార్చారు, ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా మార్చబోతున్నారా? అండ్ టీడీపీ వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారంటే జగన్ గారు భయపడే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోతున్నారు కాబట్టి మారుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? భయమా? అసలు ఆ పదమే బాగాలేదండి, ఎందుకంటే భయం అనేది ఆ బ్లడ్లోనే లేదు. భయపడుతూ కూర్చుంటే ఇవాళ రోజున ఒక్కడిగా వచ్చేసి ఏకాకిగా వచ్చేసి ఒక పార్టీని పెట్టి ఇవాళ రోజున కోట్ల మంది ఆ పార్టీలోకి వచ్చి జెండా భుజాన్ వేసుకొని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కాదుగా. ఒక్క అడుగుతో బయటకు వచ్చేసి ఒక్క వ్యక్తి పార్టీని స్థాపించి ఇవాళ రోజున ఎవ్వరూ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భయం ఏంటండి, ఆ హిస్టరీలోనే లేదు, బ్లడ్ కాదు అసలు, హిస్టరీలోనే లేదు. కాబట్టి ఇది కూడా అంత వ్యాలిడ్ క్వశ్చన్ కూడా కాదు. అలాగే వాళ్ళు మాట్లాడుతున్నాయి కూడా, అసలు అవన్నీ కూడా ఏంటంటే టైం పాస్ కబుర్లు అంటారు, ఏదో అంటారే పని బాట లేకుండా. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు ఏం చేయాలి, ఎలక్షన్స్లో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి, లేకపోతే అభ్యర్థులను ఎలాగా అని చెప్పేసి
వాళ్ళది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళది ఫ్యూచర్ ఏంటనేది అది డిజైన్ చేసుకోమని చెప్పండి, ప్లానింగ్ కానీ ఏదైనా. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, లేకపోతే ఏం జరుగుతున్నాయి, ఇన్ఛార్జ్లు ఏంటి, అసలు ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా తిండి నిద్ర లేకుండా జగన్ గారినే కాన్సన్ట్రేట్ చేసి మా పార్టీ కదలికల్ని మూమెంట్స్నే ఏదో అంటారు ఒక డిటెక్టివ్ లాగా పనిచేస్తున్నట్టుంది. కానీ వీళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలక్షన్స్కి వస్తున్నట్లు కానీ లేకపోతే వాళ్ళ పందా ఏంటి అని చెప్పేసి దానికి ప్లాన్ చేసుకునేటట్లయితే ఏమీ అనిపించట్లేదండి. ఎందుకని ఏంటంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తున్నారంటే దానికి ఈక్వేషన్స్ ఎన్నో ఉంటాయి. ఇవాళ రోజున ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ, ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ, ఏముంది, ఎక్కడైనా సరే ఎక్కడున్న వ్యక్తి ఎక్కడైనా సస్టైనబిలిటీ అవుతాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడున్నా సరే రాణించుకొని రాగలరు అని చెప్పేసి ఆ ఈక్వేషన్స్ మా లీడర్కి ఉన్నాయి, ఆయనకు ఉండేవి ఆయనకు ఉంటాయండి. అందుకని ఏంటంటే దాని గురించి పెద్దగా కామెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు.